వ్యవసాయాలకు సంబంధించి పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైల్పై మొట్టమొదటి సంతకం చేస్తా. పెట్టావా? రైతులకు సంబంధించి ఈరోజుకు రుణమాఫీ చేసావా? ఈరోజు రుణమాఫీ వ్యవసాయ సంఘ వ్యవసాయాలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని రైతుల్ని నట్టేట ముంచి మూడు విడతలు చేతిలో పెట్టి రెండు విడతలు ఇవ్వకుండా ఆ మూడు విడతలు కూడా అస్తవ్యస్తంగా ఈరోజు నువ్వు చేతికిచ్చి వాళ్ళని మోసం చేసి రైతులను మోసం చేసి రైతుల పేరిట మోసం చేసి రైతుల పేరిట దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విధంగా నువ్వు రైతులను మోసం చేస్తేవి, రైతులకు పాప ఈరోజు ఒట్టి చేయి చూపిస్తేవి, రైతులు వ్యవసాయ రంగం కుదేలైపోయింది నీ పుణ్యాన. సరే, నువ్వు ఉన్నప్పుడెట్టా వర్షాలు రావు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రి ఉన్నా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో కరువు తాండ్రవిస్తుంది, వర్షాలు రావు. పాప రైతులు విశ్రాంతి తీసుకుంటారు, సుఖ సంతోషంగా లేకపోయినా కూడా రైతులు విశ్రాంతిగా ఉండాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పాపం రైతులకు సంబంధించి పని లేకుండా పోతుంది. నీ పుణ్యాన అది ఒకటి జరుగుతుంది, అంతకుముందు జరిగేది ఏమి లేదు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేయకుండా ఇంట నిట్టి నిలువున దగుల్బాజీ, ఏదైనా సరే చెప్పిన మాట లేకుండా చివరికి మహిళలకు సంబంధించి రకరకాలైనటువంటివి. కాబట్టి ఈరోజు మహిళల్ని మరలా ఇంకొకసారి మోసం చేయడానికి, పాప వాళ్ళకి ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపించడానికి పొద్దున్న తీసుకొచ్చి సాయంకాలం దాకా ఈరోజు ఆ మహిళలే మీరు ఇస్తామని చెప్పి చెప్పొచ్చినటువంటి మహిళలే రుణమాఫీ చేస్తానన్నటువంటి మాట ఏంటి అని నిలదీస్తున్నారు అంటే సిగ్గుతో తలదంచుకోవాల్సినటువంటి పరిస్థితి. సాక్షాత్ మంత్రి అసెంబ్లీలో చెప్పింది రుణమాఫీకి సంబంధించి ప్రతిపాదన లేవు, రుణమాఫీ అని జరగలేదని. నువ్వు చెప్పావు రుణమాఫీ చేస్తానని, నువ్వు చెప్పినటువంటి మాటకు అసలు విలువ ఉందా? కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పగలడు. చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి వరం ఏంటంటే అసహ్యాన్ని జయించినాడు. అసహ్యాన్ని జయించినటువంటి చంద్రబాబు ఏదైనా చెప్పగలడు. అసహ్యం అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వాడు. అందుకని అసహ్యం అనేది నీకు లేదు కాబట్టి నీకు లేకపోవచ్చు, కానీ ఇనేవాళ్ళకి అసహ్యంగా ఉందే చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి మాటలు. కాబట్టి ఈరోజు నువ్వు చిత్తశుద్ధితో అమలు చేస్తే దేనైనా స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయల నుంచి 2000 చేస్తానంటే నేను 2000 చేస్తా. మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని మోసం చేసి 10000 రూపాయలు చేతిలో పెడతా, ఆ 10000 కూడా పాపం డిఫాల్ట్ అనేటువంటి వాళ్ళు చేతిలో పెట్టాం. ఏనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు 10000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి దాన్ని స్వాగతిస్తాం. ఆ 10000 రూపాయలు ఏదైతుందో అందరికీ అన్ని సంఘాలకి ఇవ్వాల్సిందే. వాళ్ళకు సంబంధించి మరొక ప్రధానమైనటువంటి డిమాండ్, నువ్వు పసుపు కుంకుమల కింద ఇస్తానంటున్నావు, ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్తున్నావు. ఉచితం అనేటువంటి మాట అంటం లేదు, ఉచితంగా ఇచ్చి తీరాలి, ఉచితం అనేటువంటి మాట ప్రస్తావించాలి. దీనితో పాటు నువ్వు ఇచ్చేటువంటి 10000 రూపాయలు పాప ఆ పొదుపు సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇప్పుడుకున్నటువంటి రన్నింగ్ అకౌంట్స్లో వాళ్ళు ఉన్నటువంటి రుణాలకు జమ అయిపోతున్నాయి. ఆ విధంగా కాకుండా నీకున్నటువంటి ఖాతాలకు కాకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఖాతాలు ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాల కోసం నువ్వు 10000 రూపాయలు ఇస్తానన్నావు కాబట్టి ప్రత్యామ్నాయ ఖాతాల్లో 10000 రూపాయలు జమ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నువ్వు 10000 రూపాయలు గుంపులో గోవిందాన్ని ఇస్తే నువ్వు ఇచ్చినటువంటి 10000 వాళ్ళు ఉన్నటువంటి లోన్లో జమ చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఏమీ లబ్ధి పొందడం లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో అసలు అట్టే ఉంటున్నాయి, రుణాలకు మాత్రం కట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ పుణ్యాన డ్వాక్రా సంఘాలు కుప్పకూలే. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే నువ్వు 10000 రూపాయలు ఉచితం అని చెప్పి పసుపు కుంకం కింద ఇచ్చి వాళ్ళని ప్రత్యామ్నాయ అకౌంట్లో ఏర్పాటు చేసి వాళ్ళ చేతికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయి తప్ప వాళ్ళు బ్యాంకుల్లో చెక్ వేసుకోగానే సాయంకాలానికి ఆ చెక్కులన్నీ వెనక్కి తీసుకుపోతే తీసుకొని నీకు బుద్ధి పుడితే వేసి లేకపోతే ఇకపోతే ఎవరు ఏం చెప్పాలి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆంధ్ర రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి రోజు పాప ఎడ్జేరి మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కులు ఇస్తున్నారు. ఆ చెక్కులు బ్యాంకులు వేస్తే చెక్కు కూడా కనపట్టంలే. కారణం ఏంటంటే అకౌంట్ జమ కావటంలే, చెక్కు ఇవ్వటంలే. ఎందుకంటే చెక్ ఇస్తే కారణం రాయల్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని, అంటే దానికి సరిపడా నిధులు లేవు కాబట్టి మీకు జమ కాలేదని చెప్పి చెప్పుకోలేక ఆ చెక్కులను నేరుగా సీఎం ఆఫీస్కి పంపిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏ రోజు చూడలే. పాపం ఆరోగ్యం లేనటువంటి వాడు పేదవాడు నీ దగ్గరకు వచ్చి చేయి చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద నువ్వు బోగస్ చేస్తావు, అంత పూటకు వ్యవహారం నడుతుంటుంది. అదేవిధంగా ఈరోజు పాపం ఆ చెక్కులు కూడా దయచేసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వేసుకుని ఎదురు చూస్తుంటే ఓటు వేయించుకున్న తర్వాత వాటిని బౌన్స్ కావడమో లేకపోతే మరొకటి చేయడమో ఆరితేరినటువంటి వాడు కాబట్టి నువ్వు ఈ విద్యల్లో దయచేసి అటువంటి విద్యలు ఏమి కూడా వీళ్ళ మీద ప్రదర్శించకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఖాతాల్లో వాటిని జమ చేసి వాళ్ళని పాపం ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు అయిపోయింది, సమం అయిపోయింది. మన మంత్రి గారు అయితే పాపం
వేసేసాం వచ్చేసాను అని ఏడదాకా వచ్చే తెలియలేదు ఇంతవరకు. సంవత్సరం నుంచి చెప్తున్నాడు దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయని. ఎంత దాకా నడిచి వచ్చాయి నిధులు? పాప ఈయనేమన్నా మధ్యలో ఆపుకొని ఉన్న జోబులు వేసుకొని ఉన్నాడా? గవర్నమెంట్ ఇస్తే ఈయనేమన్నా అకౌంట్లోకి మళ్ళీ ఇచ్చి ఉన్నాడు? ఏడున్నా చెప్పాలి కదా, వచ్చేసాయి జమ చేసామని. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు? 10 సార్లు చెప్పాడు సమావేశాలు చెప్పి. సంవత్సరం రోజులు ఇది చెప్తున్నాడు. 4వ విడత ఇంతవరకు జమ కాల, 5వ విడత మళ్ళీ ఇంకా ఉంది. కాబట్టి 5 విడతల్లో ఇస్తానన్నటువంటి వాడివి నిధులు వచ్చేసాయి, నిధులు వస్తున్నాయని చెప్పుకోవడం తప్ప ఇంతవరకు జమగాల. రైతుల్ని మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించలేకపోయి చంద్రబాబు నాయుడికి రాబోయేటువంటి రోజుల్లో మహిళలతో పాటు రైతుల ఉసురు తగులుతుందనేటువంటి దానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేత పెన్షన్ ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చింది చంద్రబాబు, ఇప్పించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి.